కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపించాలి, అంతేకాని మంజూరైన రోడ్లను రద్దు చేయడం ఏంటని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శివంపేట మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధిలో మండలంలోని పలు గ్రామాలకు రోడ్లు మంజూరు చేయడం జరిగిందని, ఆ రోడ్లలో కొన్నింటిని ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు రద్దు చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడకుండా దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చేసి తమతో పోటీ పడాలని అన్నారు. ఈ రోజు మనం అవి చెట్టులు పంపిణీ చేస్తారు. మీరు మాట్లాడేటప్పుడు వేదిక పెరగట్టు మాట్లాడిన పెద్దలందరూ చెప్పినట్టుగా మనకు ఏదైతే ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి, మనమే ఎన్నో ఇచ్చినాం కానీ ఇంకా రాలేవు, వాటి కోసం కూడా ప్రయత్నం చేస్తామన్నా, రోజు మా పిఎం కూడా పంపిస్తామన్నా. మరి తొందరలోనే ఇంకో కొన్ని చెట్లు వస్తాయంటున్నారు, ఆ చెట్లను కూడా ఇదే విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుందామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తామన్నా. మరి సీఎంఆర్ఎఫ్ చెట్లతో పాటు మనకి ఇంకా ప్రభుత్వం నుంచి, నిజంగా ఉండి ప్రభుత్వం నుంచి మరి 9 నెలల కేసీఆర్ పాలన ఏ విధంగా ఉంది, 9 నెలల కాంగ్రెస్ పాలన ఏంది అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. మరి ఈరోజు రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి అంశం రైతు రుణమాఫీ. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్తే రైతులందరూ కూడా మరి నమ్మి మరి ఈరోజు మోసపోవడం జరిగింది. ఈరోజు ఏంటంటే మనం ఒక్కసారి రైతులు అందరూ కూడా ఆలోచన చేయాలి, మన కార్యకర్తల నాయకులుగా కూడా మనం చర్చ పెట్టించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి గ్రామంలో. ఎందుకంటే మనకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఇప్పటికీ 2 సీజన్స్ అయిపోయినాయి, ఇంతవరకు ఒక్క రైతు భరోసాకు సంబంధించిన 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారి హయాంలో 100,000 రూపాయలు రుణమాఫీ వేస్తా అన్నారు, 75% 80% కంప్లీట్ అయిపోయి ఇంకా కొంత పార్ట్ మాత్రమే మిగిలితే అది కూడా ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఏమన్నారు, మరి ఎవరికైతే ఇంకా రుణమాఫీ కాలేదు, మరి వాళ్ళందరూ రుణమాఫీ ఏదోండి తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖున మేము అధికారంలోకి వస్తున్నాం, మరి ఏకకాలంలో మాఫీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మనం ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఏ విధంగా మోసం చేస్తుందని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం. కేసీఆర్ గారు ఎకరాకు 10,000 రూపాయలు చెప్పిన మనకి సంవత్సరానికి రైతు బంధు ఇచ్చిందా లేదా? ఒక చిన్న రైతుకి 30,000 ఉందనుకున్నాం, మనకు 3 ఎకరాలు ఉంటే సంవత్సరానికి 30,000 వచ్చిందా లేదా? 5 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ పాలన ఎంత వచ్చినట్టు, ఎంత వచ్చింది? 150,000 వస్తుంది, 3x5 సంవత్సరాలు ఎంత? 150,000 రూపాయలు. వీళ్ళు చెప్తుంది ఎంత? 100,000 రూపాయలు మాఫీ వేస్తాం, 2 లక్షల రూపాయలు మాఫీ వేస్తాం. 5 ఎకరాలు ఉన్నటువంటి ఆయనకి 50,000 ప్రతి సంవత్సరానికి వస్తే 5 సంవత్సరాలకు 2.5 లక్షలు. అంటే రైతు బంధు మంచి ఉందా మనకు, రైతు రుణమాఫీ బాగుందా అనేది ఒక్కసారికి నాకు ఆలోచన చేయాలి, అవునా కదా? ప్రతి రైతు ఆ విధంగా ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మోసం చేసిందే తప్ప వాళ్ళకి ఇస్తానన్నట్టు ఇవ్వలేదు. మనం అన్నట్టుగా వాళ్ళు ఫస్ట్ లెక్కలు తీసింది 41,000 కోట్ల రూపాయలు, తర్వాత ఎస్ఎల్పిసిలు, తర్వాత వచ్చిన తర్వాత దాని 49,000 కోట్ల రూపాయలు అయింది, 45 లక్షల రైతులకు సంబంధించి. తర్వాత దాన్ని బడ్జెట్లో వాళ్ళకి క్యాబినెట్లో పాస్ చేసింది 31 కోట్ల రూపాయలు, 31,000 కోట్ల రూపాయలు. తర్వాత మనకు బడ్జెట్ పెట్టింది 26,000 కోట్ల రూపాయలు. మరి ఈరోజు మన బీటీ రోడ్ అలీపూర్ తాండా నుంచి కొత్తపేట వరకు పకీరా తాండాకు సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో 26,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కేసీఆర్ గారి నాయకత్వంలో శాంక్షన్ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చినాక అది క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రత్నాపూర్ అభివృద్ధి జెప్పి రోడ్డు చర్చ్ తాండా, రత్నాపూర్కు సంబంధించిన చర్చ్ తాండా వరకు 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే అది కూడా కొత్తగా మొన్న 7 నెలలనే క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ శివంపేట హనుమాన్ నగర్ నుంచి శంకర్ తాండా వయా భుజకుంట భుజబాట అది కూడా 2,57,00,000 రూపాయలతో శాంక్షన్ చేస్తే ఆ రోడ్డు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే దాదాపు 3-4.25 కోట్ల రూపాయలకు సంబంధించి మన శివంపేట మండల తాండా రోడ్డు కూడా క్యాన్సిల్ చేయడం నిజంగా కూడా బాధకరమైనటువంటి విషయం. ఏదేమైనా మళ్ళీ ఈ రోడ్లు వచ్చే విధంగా మళ్ళీ మంత్రి గారికి నేను లెటర్ రాసినాను, మా నియోజకవర్గంలో తాండాలు ఎక్కువనే ఈ తాండా రోడ్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ శాంక్షన్ చేయండి అని చెప్పేసి నేను మంత్రి గారు కూడా లెటర్ రాయడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం మరి నిజంగా కూడా నిర్లక్ష్య ధోరణితో చూస్తూ ఉంది. మరి కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల సహకారం, మన కార్యకర్తల నాయకులందరం కూడా
ఒక తాటి పైన నడిచి ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక చిన్న సమస్య వచ్చినా కూడా మనకు వాళ్ళకి అందుబాటులోకి వాళ్ళ కష్టసుఖాలు పాలు పంచుకుందాం. మనకు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా చేసుకుందాం. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మరి మీ అందరి సహకారంతో మన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా గెలుచుకునే విధంగా ప్రయత్నం చేయాలి.